మంత్రి విశ్వరూప్కు నిరసన సెగ తగిలింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రెబ్బనపల్లికి వెళ్లిన ఆయనను అడ్డుకున్నారు మహిళలు. తాగునీరు లేదంటూ ఆయనను నిలదీశారు. అయితే సమీపంలోని సిరగట్టపల్లిలో మరో ఓహెచ్ఆర్ ట్యాంకును నిర్మిస్తున్నామని ఆయన చెప్పడంతో మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు ట్యాంకులున్నాయని, మూడోది కూడా అక్కడే నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్ని నిర్మించినా తమ గ్రామానికి నీళ్లు రావడం లేదంటూ మండిపడ్డారు మహిళలు. వాటర్ ఉండలేదు, మూడు మంది అట్లా చనిపోతాయండి, నలుగురు ఐదుగురు ఉంటాయండి.